ప్రభుత్వం సమర్పించిన నివేదిక మీద నమ్మకం లేకనే హైకోర్టు డాక్టర్ సుధాకర్ కేసును సీబీఐకి అప్పగించిందని దళిత నాయకులు మాసాబత్తుల ఆనందరావు అన్నారు. శనివారం తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ విఆర్ అంబేద్కర్ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రావులపాలెం మండల దళిత నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మండల ఎస్సీసీల అధ్యక్షులు సవరపు శ్రీనివాస్ మాట్లాడుతూ దళితులకు డాక్టర్ విఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే రక్షణ కలుగుతుందన్నారు. డాక్టర్ సుధాకర్ ను కేసు సీబీఐకి అప్పగించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ నియోజకవర్గంలోని అంబేద్కర్ విగ్రహాలకు పాలాభిషేకం జరగడం జరిగిందన్నారు. డాక్టర్ సుధాకర్ గారి మీద జరిగినటువంటి అవమానకరమైనటువంటి సంఘటనను విషయమై నిన్నటి దినమందు మరి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో మరి జడ్జిమెంట్ జరిగింది. ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదిక మీద నమ్మకం లేక మరి సిబిఐకి ఈ కేసును రిఫర్ చేయడం జరిగింది. ఇది న్యాయ వ్యవస్థకు ఉన్నటువంటి గౌరవాన్ని మరింత పెంపొందించిందని మేము నమ్ముతున్నాం. వైఎస్ఆర్ ప్రభుత్వానికి మరి అధికార పార్టీ వారికి ఎన్నిసార్లు హైకోర్టు ముట్టుగాయలు వేయినప్పటికీ కూడా వారు ముద్దు నిద్రను వీడవట్లేదు, సిగ్గు లేకుండా వ్యవహరిస్తున్నారు. మరి న్యాయ వ్యవస్థ మీద కూడా వారికి న్యాయం లేని రీతిలో వారి చర్యలు ఉంటున్నాయి. మరి ఆ పార్టీలో ఉన్నటువంటి దళిత నాయకులు ఎవరు కూడా మరి పార్టీ కొమ్ము కాస్తున్నారు తప్ప డాక్టర్ గారికి అనుకూలంగా ఎవరు మాట్లాడలేదు. ఇది కేవలం డాక్టర్ గారికి ఒక్కరికి జరిగిన అవమానం కాదు, యావత్తు దళిత జాతికి జరిగినటువంటి అవమానం అనేసి మేము భావిస్తున్నాం. ఈవేళ భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ గారు ఎంత పటిష్టమైనటువంటి న్యాయ వ్యవస్థను అందులో రూపొందించారో దానికి అనుగుణంగా మరి ఈవేళ ప్రజలకు న్యాయం అందుతున్నదంటే ఈవేళ రాజ్యంలో రూపొందించినటువంటి అంశాలే కారణం అనేసి మేము భావిస్తూ ఈరోజు కొత్తపేట నియోజకవర్గంలో రావులపాలెం గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి ఎస్సీ నాయకులు అయినటువంటి మేమందరం కూడా డాక్టర్ గారు సుధాకర్ గారికి న్యాయం జరిగే వరకు అందరినీ సమీకరించి మరి తెలుగుదేశం పార్టీ తరఫున ఆయనకు అండగా ఉంటామనేసి మరి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పట్ల మేము సంతోషం వ్యక్తం చేస్తూ ఇది శుభపరిణామంగా భావిస్తూ